ఈ వీడియోలో మిరపలో పోషకాల లోపం వలన వచ్చేటువంటి పండాకు గురించి తెలుసుకుందాము ఈ వారం పది రోజుల నుండి నా వాట్సాప్ నంబర్కు ఎక్కువ మంది రైతులు ఫోటోల ద్వారా వీడియోల ద్వారా అడిగిన ఎక్కువ ప్రశ్నలు ఈ పండాకు తెగులు గురించి వీరందరి కొరకు ఈ వీడియో చేస్తున్నాను మిరపలో పండాకు తెగులు మూడు రకాల కారణాల వలన రావటం జరుగుతుంది వాటిని గమనించినట్లయితే మొదటిది పోషకాల లోపం వలన రెండవది శిలీంధ్రాలు అనగా ఫంగై వలన మూడవది బ్యాక్టీరియా వలన ఈ మూడు కారణాల వలన పండాకు తెగులు రావటం జరుగుతుంది ఇక్కడ రైతులకు ఉన్న ప్రధాన అనుమానం ఏమిటంటే పంటకు కావలసిన పోషకాలన్నీ కూడా భూమికి అందించాము కాబట్టి నా పంటకు పోషకాల లోపం ఎందుకు వస్తుంది ఇది ఏదో కొత్త రకం తెగులు అని భావిస్తున్నారు మీరు ఎన్ని ఎరువుల బస్తాలు వేసినప్పటికీ ఎన్ని రకాల పోషకాలు భూమికి అందించినప్పటికీ ఇది మాత్రం ముమ్మాటికి పోషకాల లోపమే అది ఎందుకు జరుగుతుందో మీకు వివరిస్తాను ఇప్పుడు చలికాలం నడుస్తూ ఉంది చలి ఉధృతి పెరిగే కొంది మనము తాగేటువంటి నీళ్లు చాలా తక్కువగా తాగుతాము అదే ఎండాకాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాము ఇదే పద్ధతిలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిరప మొక్కలు భూమిలో సమృద్ధిగా పోషకాలు ఉన్నప్పటికీ వాటిని తీసుకోలేవు ఎప్పుడైతే భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఇవి తీసుకోలేదో అప్పుడు ఈ విధంగా మొక్కలకు కావలసిన పోషకాలు అందక పండాకు ఏర్పడటం జరుగుతుంది ఈ దశలో మనము మొక్కలకు స్ప్రే రూపంలో మాత్రమే ఆకుల ద్వారా కావలసిన పోషకాలు అందించవలసి ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఫిట్టిగేషన్ చేసేవారు కూడా ఈ చలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫోలియర్ స్ప్రే ద్వారా పోషకాలు మొక్కలకు అందించవలసి ఉంటుంది ఒక్కసారి ఈ పోషకాల లోపం వలన పండాకుగా మారినటువంటి మొక్కలను మనం గమనిద్దాము ఈ వీడియోలో గమనించేటువంటి ప్రతి ఫోటో కూడా నాకు రైతుల నుండి వాట్సాప్కు వచ్చినటువంటి ఫోటోలే ఈ ఆకులను మనం గమనించినట్లయితే పసుపు రంగుకు మారతాయి ఆకులు ముదురు ఆకుపచ్చను కోల్పోయి లేత ఆకుపచ్చకు మారటం జరుగుతుంది ఈనలు ఆకుపచ్చ రంగులో ఉండి మిగిలిన ఆకుభాగం పసుపు రంగుకు మారుతుంది కొన్నిసార్లు ఆకులు తెలుపుతో కూడినటువంటి పసుపు రంగుకు మారి ఆ ఆకులు పాలిపోయినట్లుగా మనకు కనిపిస్తాయి ఈ ఆకులు గమనించినట్లయితే అంచుల నుండి లోపల వైపుకు ఎండిపోతూ ఉంటాయి మొక్కల ఎదుగుదల ఆగిపోయి ఈ మొక్కలు గిడసబారిపోతాయి పూత కాత రాదు ఉన్నటువంటి పూత కాత కూడా రాలిపోవటం జరుగుతుంది కొన్నిసార్లు పంట మొత్తం ఇలానే పండాకుగా మారిపోతుంది మరికొన్నిసార్లు అక్కడక్కడ కొన్ని మొక్కలు మాత్రమే ఈ పండాకుగా మారటం జరుగుతుంది అంటే ఈ పండాకుగా మారిన మొక్కలు భూమిలోని పోషకాలను తీసుకోలేకపోయాయని అర్థము ఈ లక్షణాలన్నింటినీ మనం గమనించినట్లయితే ఇది పోషక లోపంగా నిర్ధారణ చేసుకోవచ్చు నాకు వాట్సాప్ ద్వారా వచ్చిన ఫోటోల ప్రకారం ఈ మొక్కలలో ప్రధానంగా నత్రజని లోపం జింకు లోపం మరియు ఐరన్ లోపం కనిపిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు దీనిని తెగులుగా భావించి తెగుల మందులు స్ప్రే చేస్తున్నారు ఎన్ని రకాల తెగుల మందులు స్ప్రే చేసినప్పటికీ ఈ పోషకాల లోపం వలన వచ్చేటువంటి ఈ పండాకు మాత్రం నివారణ కాదు ఇప్పుడు ఈ పోషకాల లోపం వలన వచ్చినటువంటి ఈ పండాకును నివారించేటువంటి విధానాన్ని గమనిద్దాము పదమూడు సున్నా నలభై ఐదు అనగా దీనిని పొటాషియం నైట్రేట్ అని పిలుస్తారు దీనిని ఒక ఎకరాకు మోతాదు గమనించినట్లయితే ఒక కిలో ఒక ఎకరాకు వాడవలసి ఉంటుంది ఒక తైవాన్ స్ప్రేయర్కు దీని మోతాదును మనం గమనించినట్లయితే నూట డెబ్భై గ్రాములు వాడవలసి ఉంటుంది ఒక చేతి పంపుకు దీని మోతాదును గమనించినట్లయితే ఎనభై గ్రాములు వాడవలసి ఉంటుంది దీనిలో పదమూడు సున్నా నలభై ఐదు అనగా ఎన్ కే పదమూడు శాతం ఎన్ అనగా నత్రజని సున్నా శాతం పి అనగా ఫాస్పరస్ లేదా భాస్వరం నలభై ఐదు శాతం కే అనగా పొటాష్ ఈ విధంగా పదమూడు శాతం నత్రజని నలభై ఐదు శాతం పొటాష్ ఈ పోషకంలో ఉంటుంది ఇక్కడ మనం లోపించినటువంటి నత్రజనిని పదమూడు శాతం రూపంలో మొక్కకు అందిస్తున్నాము అదేవిధంగా ఈ నలభై ఐదు శాతం పొటాషియం అనేటువంటిది మొక్కకు బారి నుండి వర్షపు బారి నుండి బెట్టబారి నుండి మరియు మొక్కకు వచ్చినటువంటి స్ట్రెస్ వీటన్నింటి నుండి కూడా తట్టుకునేటువంటి ఇవ్వటానికి ఈ పొటాషిను మనం ఇక్కడ ఇస్తున్నాము రెండవది మైక్రోన్యూట్రియంట్స్ ఫార్ములా నెంబర్ ఫోర్ దీని మోతాదును మనం గమనించినట్లయితే ఒక ఎకరాకు నాలుగు వందల గ్రాములు వాడవలసి ఉంటుంది దీనిని తైవాన్ స్ప్రేయర్కు మనం గమనించినట్లయితే అరవై ఐదు గ్రాములు చేతి పంపుకు గమనించినట్లయితే ముప్పై ఐదు గ్రాములు ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఫార్ములా నంబర్ ఫోర్ను వాడవలసి ఉంటుంది ఈ ఫార్ములా నంబర్ ఫోర్లో ఉన్నటువంటి పోషకాలను మనం ఒక్కసారి గమనిద్దాము దీనిలో మొత్తం ఆరు రకాల మైక్రోన్యూట్రియంట్స్ అనగా సూక్ష్మ పోషకాలు లభ్యమవుతూ ఉన్నాయి అవి జింకు ఆరు శాతము ఐరన్ నాలుగు శాతము మాంగనీస్ మూడు శాతము బోరాన్ రెండు శాతము కాపర్ ఒక్క శాతము మాలిబ్డినం సున్నా పాయింట్ సున్నా ఐదు శాతము ఈ విధంగా ఆరు రకాల పోషకాలు కూడా ఈ ఫార్ములా నంబర్ ఫోర్లో లభ్యమవుతూ ఉన్నాయి ఇక్కడ మనం గమనించినట్లయితే మొక్కలలో వచ్చినటువంటి జింకు లోపంను ఐరన్ లోపంను మాంగనీస్ బోరాన్ కాపర్ మాలిబ్డినం ఈ లోపాలు మొక్కలలో ఉన్నట్లయితే ఈ ఫార్ములా నెంబర్ ఫోర్ అనేటువంటి ఈ పోషకం వాటిని సవరించడం జరుగుతుంది ఈ రెండు రకాల మందులను అనగా పదమూడు సున్నా నలభై ఐదు మరియు మైక్రోన్యూట్రియంట్ ఫార్ములా నంబర్ ఫోర్ ఈ రెండింటిని కూడా కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ లోపం అనేటువంటిది పూర్తిగా సవరించబడుతుంది ఒకవేళ రెండుసార్లు పిచికారీ చేసిన మొక్కలలో మార్పు రానట్లయితే ఆ లోపం ఏ పోషకం వలన జరుగుతుందో తెలుసుకొని ఆ పోషకాన్ని మాత్రమే విడిగా మొక్కకు అందించవలసి ఉంటుంది అనగా జింకు లోపం ఉన్నట్లయితే జింకును ఈడిటి రూపంలో వాడుకోవాలి ఐరన్ లోపం ఉన్నట్లయితే ఐరన్ను ఫెర్ర సల్ఫేట్ రూపంలో మొక్కలకు అందించవలసి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో తెలిపిన పద్ధతులను పాటించి పోషకాల లోపం వలన వచ్చినటువంటి పండాకును నివారించుకోవచ్చని తెలియజేస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రైతుబడి వెంకటేశ్వర్లు